ఈ రోజు చేస్తా ఉన్న ఇంకొక మంచి కార్యక్రమం ఏమిటి అని అంటే మనం రాష్ట్రంలో మనకు దాదాపుగా రాష్ట్రంలో మనం ఇంతకు ముందు కూడా ఎప్పుడు గమనిస్తా ఉంటాం మత్స్యకారులందరూ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్లిపోవడం జరుగుతూ ఉంది వేరే రాష్ట్రాలలో ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం ఆ పరిస్థితులు మార్చడం కోసం మత్స్యకారులకు ఇక్కడే మేలు జరిగించే కార్యక్రమంలో భాగంగా ఒక 8 ఫిషింగ్ హార్బర్లను 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను దాదాపుగా 3000 కోట్ల రూపాయలతో దాదాపుగా 2800 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా మనం ఏర్పాటు చేయదల్చుకున్నాం మన రాష్ట్రంలోనే వీటికి సంబంధించి అందులో జూవెల దినానికి సంబంధించి ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వంతోనూ నాబార్డుతోనూ మనం ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది ఈ రోజు మరో 3 ఫిషింగ్ హార్బర్లు నిజాంపట్నము మచిలీపట్నము ఉప్పాడ అంటే మొత్తం మరో 3 ఫిషింగ్ హార్బర్లకు కూడా ఈ రోజు దాదాపుగా 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన MOU కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాబార్డుతో కలిసి మా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు MOU చేసుకుంటా ఉంది అంటే దాని అర్థం ఏమిటంటే 8 ఫిషింగ్ హార్బర్లకు గాను 4 ఫిషింగ్ హార్బర్లకు 1300 కోట్ల రూపాయలతో పూర్తిగా ఇంకా పనులు మొదలుపెట్టించే దానికోసం శ్రీకారం చుట్టేదానికి అన్ని రకాలుగా ఫైనాన్షియల్ టైఅప్స్ అన్ని కూడా తయారైపోయాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ నాబార్డు ఇద్దరితోనూ కూడా ఈ రోజు మన ప్రభుత్వం MOU కూడా చేసుకుంటా ఉంది ఇన్ఫాక్ట్ ఈ రోజు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు నాబార్డ్ అఫీషియల్స్ హూ కమ్ హియర్ ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన రాజీవ్ రంజన్ గారు హూస్ సెక్రటరీ ఫిషరీస్ సంబంధించి ఆయన కూడా వీడియో కాన్ఫరెన్స్ లో హీస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ వీడియో కాన్ఫరెన్స్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ దెమ్ ఫర్ హ్యావింగ్ యాక్సెప్టెడ్ టు సైన్ ద MOU టుడే ఇద్దరికి కూడా నా మనస్ఫూర్తిగా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆ కార్యక్రమం కూడా ఈ రోజు జరుగుతూ ఉంది అదేవిధంగా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వంగా గత 13 నెలల మన పరిపాలన కూడా రైతుల పక్షపాత ప్రభుత్వంగానే కొనసాగింది అని చెప్పి నేను చెప్పాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం పనితీరు చూసిన ప్రతి ఒక్కరికి కూడా అది ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది ఈ 13 నెలల కాలంలోనే గర్వంగా చెప్పుకోదగ్గ పనులు మనం ఏమేం చేశాము అన్నది రెండు మూడు నిమిషాల్లో మాత్రమే సమ్మప్ చేస్తాను గర్వంగా కూడా మీ బిడ్డగా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ పనులు కూడా చేయగలిగానని చెప్పి కూడా గర్వంగా చెబుతా ఉన్నాను రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా కింద 13,500 చొప్పున ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం కింద అందించాం రెండు సంవత్సరాలు వరుసగా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా చేయగలిగాం దాదాపుగా 10,242 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకే అందించగలిగాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా రెండవది విత్తనం నుంచి పంట అమ్మకం వరకు విత్తనం వేసే దగ్గర నుంచి రైతు పంట అమ్ముకునేటప్పుడు ఇబ్బందులు పడకుండా చూసేందుకు అన్ని రకాలుగా రైతులకు సహాయంగా ఉండేందుకు 10,641 చోట్ల రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయగలిగాము అని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను మూడవది కనీస మద్దతు ధర ప్రకటించని వ్యవసాయ ఉత్పత్తులతో పాటు కనీస ఉత్పత్తి నిల్వ ఉండని పెరిషబుల్ ఉత్పత్తులను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం గతంలో ఈ కనీస గిట్టుబాటు ధరలు అన్నది ఏమిటో కూడా తెలియని పరిస్థితి అటువంటిది ఈరోజు ఆర్బీకే కేంద్రాలలో కనీస గిట్టుబాటు ధరలు ప్రతి పంటకు కూడా ఈ పంటకు ఇంతకన్నా తక్కువ ధర రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండదు ఒకవేళ ఉంటే ప్రభుత్వం ఇంటర్వీన్ అయి పూర్తిగా ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం గట్టిగా తోడుగా నిలబడుతూ పెరిషబుల్ ఐటమ్స్ చివరికి టమాటో పప్పాయ అరటి ఇటువంటి పంటలను కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేకపోయినాం ఈరోజైతే గర్వంగా కూడా చెప్తా ఉన్నాను పొగాకు
కూడా ఈ రోజు ఇంటర్వ్యూ అయి కూడా పొగాకులో కూడా గవర్నమెంట్ కొనుగోలు చేసే కార్యక్రమానికి రైతులకు బాసటగా మార్కెట్ లో కాంపిటీషన్ క్రియేట్ చేసే దానికి తోడుగా నిలబడగలిగింది అని చెప్పి కూడా మనందరి ప్రభుత్వం అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాం.